నల్లగొండ పట్టణ శివారులో నార్కట్పల్లి అద్దంకి హైవేకు ఆనుకుని మరిగూడ బైపాస్ లో విశాలమైన స్థలంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైన వేదికను నిర్మించారు. దాని పక్కనే కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మరో వేదికను సిద్ధం చేశారు. వేదికకు ఎదురుగా వీఐపీ మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ హెలికాప్టర్లో వస్తే ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. నల్లగొండతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి వైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీస్ శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపడుతోంది. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదారి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, చంటి, క్రాంతి కిరణ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, కంచర్ల కృష్ణారెడ్డి, చాడా కిషన్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, రవీందర్ సింగ్ తో కలిసిన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. సభకు సంబంధించి సభ ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, నల్గొండ జిల్లా కేంద్రంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. పోరుబాటలో భాగంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతులకు అన్యాయం చేస్తుంది, కృష్ణ పరివాహక ప్రాంత రైతులకు అన్యాయం చేస్తుందనే ఉద్దేశంతో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నల్గొండ జిల్లా కేంద్రంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఆ భారీ బహిరంగ సభకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇదంతా ఒక కొంత పొలిటికల్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ కూడా ఇరు పార్టీలకు సంబంధించి, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి సంబంధించి, కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన రైతుల కేంద్రంగా ఇప్పుడు రాజకీయం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా రివర్ కు సంబంధించిన ఏవైతే నీటి జలాల పంపకాలకు సంబంధించిన ఆధారపడిన ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతాంగానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ప్రముఖంగా విమర్శిస్తూ దానికి సంబంధించి ప్రజల్లో రైతులకి ఈ విషయాన్ని ప్రజలకి రైతుల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని మరిగూడ బైపాస్ కేంద్రం వద్ద పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికి కూడా కాంగ్రెస్ వాళ్ళు తిప్పికొడుతూ ఇది ఖచ్చితంగా 10 సంవత్సరాలు అంటే వీళ్ళు మూవ్మెంట్ చేసిన దాన్ని, అంటే వీళ్ళు సంతకం పెట్టించిన దాన్నే దాన్ని ఇప్పుడు దాన్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు తప్పిస్తే ఇది మేము పెట్టింది కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పెట్టిందని మరి ప్రతిపక్ష అధికార పక్ష విమర్శలకు సంబంధించి మాత్రం కొంత వాగ్వాదం జరుగుతుంది. కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నల్గొండ జిల్లాలో జరుగుతున్న బీఆర్ఎస్ పోరుబాటకు సంబంధించిన సభ ఎలా సక్సెస్ అవుతుందనే దానికి సంబంధించి మాత్రం అందరూ కొంత అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం ఈ సభకు సంబంధించి మాత్రం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 100,000 మందిని తరలించడానికి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ ఏదైతే ఈ జిల్లాలకు అనుకున్నాం, ఉమ్మడి మహబూబ్ నగర్కి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలను అనుకుని ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సుమారు 100,000 మందికి పైగా జనాలతోటి ఈ సభ సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గత కొంతకాలంగా ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లోని అన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా ఉమ్మడినల్గొండకు సంబంధించిన కృష్ణా పరివాహక ప్రాంత ఏదైతే ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టుకు సంబంధించిన నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ద సేమ్ యాజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన
రైతులకు కూడా ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీ ఎత్తున ప్రజలను తరలించడానికి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 3 గంటల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభకు బహిరంగ సభకు బయలుదేరి వస్తారు. సుమారు 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆయన ప్రసంగం ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఇక్కడ ఎవరైతే ఏర్పాట్లకు సంబంధించిన చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్లు నియమించి ఇన్ఛార్జ్లతో పాటు సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ ఏర్పాట్ల దగ్గర నుండి కూడా చూస్తున్నారని చెప్పవచ్చు. అలాగే హరిప్రసాద్, ఈ భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే ఆసక్తి నెలకొంది. ఎస్, నిజమే, ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఆయన అంటే అధికారం కోల్పోయిన తర్వాత యాజ్ ఎమ్మెల్యేగా వచ్చి ఇప్పటివరకు కూడా ప్రసంగించలేదు. కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళు విమర్శించేది ఏంటంటే, ఇప్పటివరకు అంటే తన అనారోగ్య కారణాల రీత్యా రాలేకపోయానని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎలా నల్గొండ జిల్లాకి వెళ్తున్నాడు, ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తుంది అనేది ఒక రకమైన వ్యతిరేకత కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి మొదటి నుంచి అసలు ఏం జరిగింది వాసు? ఎందుకంటే 2000 ఉద్యమకాలంలో కోదాడ నుంచి హాలియా వరకు, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోదాడ నుంచి హాలియా వరకు ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన 2004-2005 ఆ ప్రాంతంలో మాత్రం కోదాడ నుండి హాలియా వరకు, అంటే నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది హాలియా అనే టౌను, అంటే సుమారు నాగార్జున సాగర్ వరకు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసిన సందర్భంలో లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా ఉంది, లిఫ్ట్ లకు సంబంధించిన ప్రభుత్వం మేనేజ్మెంట్ చేస్తుందా లేదని ఇత్యాది అంశాలు కూడా అప్పుడు ఉదయ సమయంలో అందరినీ మేల్కొల్పాడు. అదేవిధంగా దానికి సంబంధించి చేశాడు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఈ వాటాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన దాంట్లో భాగంగా కృష్ణా నది మీద, అంటే ఏవైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మధ్యలో ఉన్న కృష్ణా రివర్ కు సంబంధించి, శ్రీశైలం మేనేజ్మెంట్ కు సంబంధించి మాత్రం ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 చివరిలో, అదేవిధంగా 2015 మొదట్లో ఒకసారి అప్పుడు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ మూమెంట్ లో ఏపీకి సంబంధించిన కొంతమంది రైతులు, అదేవిధంగా పోలీసులు అక్కడికి బలవంతంగా వచ్చి కుడికాలకు సంబంధించిన నీటిని తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు మొదలైన రచ్చ, ఆ తర్వాత ఇరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ కూడా కూర్చొని కొంత సమస్య పోయేటట్టు కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఎన్నడూ జరగలేదు. మళ్ళీ మొన్నటికి మొన్న 2023 అంటే ఎలక్షన్స్ ఇంకా జరుగుతాయి అనుకుంటున్న నేపథ్యంలో మాత్రం మళ్ళీ సేమ్ యాజ్, ఎప్పుడైతే 2014 వాళ్ళు వచ్చి బలవంతంగా కుడికాలు ఒక నీటిని తీసుకుని వెళ్లారో అదేవిధంగా సగం వరకు, అంటే 26 గేట్లు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.